ఫ్యాషన్ అంటే ఖాళీగా తిని పడుకోవడం కాదర్శ, అవసరమైతే ఖాళీ కడుపుతో తినకుండా పడుకోవడం. శ్రీవల్లి, శ్రీవల్లి, ఏంటమ్మా? నేను గుడికి వెళ్ళొస్తానమ్మా. అలాగే అమ్మా. అవును, లడ్డూ ఎక్కడ? మామ పైన ఎక్కడ ఉన్నట్టున్నాడు, పిలవనా? వద్దులే, కొన్ని సరుకులు తెమ్మని రాత్రి లడ్డూకి చెప్పాను, అవి తీసుకొచ్చి పెట్టమను. సరే. అలాగే శ్రీనివాసమూర్తి గారికి ఇవ్వాల్సిన స్వీట్స్ రెడీగా ఉన్నాయి, అవి ఇచ్చేసి రమ్మని చెప్పమ్మా. సరే అమ్మా. మరి నేను వెళ్ళొస్తాను. సరే అమ్మా, జాగ్రత్త. సరే. మర్యాద తీయడానికే వచ్చానరా. మర్యాదగా ఎందుకు మాట్లాడతాను? శ్రీవల్లి ఉందా? శ్రీవల్లి, 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 ఓహో, ఇంట్లోనే ఉన్నావా? నువ్వు ఎక్కడ బయటికి వెళ్ళిపోయావో అనుకున్నా, దొరకవేమో అనుకున్నా. నా టైం బాగుంది. జగపతి గారు, ఏంటిది, ఇంటి కిందకు వచ్చారు? నువ్వు నాకు ఇవ్వాల్సిన 10 లక్షలు వసూలు చేసుకుందామని వచ్చాను. నీకు ఒక టైం చెప్పాను, అంతవరకు నా గడప తొక్కదని కూడా చెప్పాను. కానీ టైం దగ్గర పడింది కదా, ఇంతవరకు రూపాయి కూడా ఇవ్వలేని దానివి ఈ 2 రోజుల్లో మొత్తం ఎలా ఇస్తావు అన్న డౌటు నాకు ఉంటుంది కదా, అది కనుక్కుందామనే వచ్చాను. పైగా నువ్వు ఎవరి దగ్గరైనా తల తాకట్టు పెట్టి అప్పు తెచ్చిద్దామన్నా ఎవ్వరూ నీకు రూపాయి కూడా ఇవ్వరు. ఎందుకంటే కోదండరామయ్య గారిపైన హత్యా ప్రయత్నం చేసామన్న కేసు నీ మీద బుక్ అయింది. ఒకరోజు పోలీస్ స్టేషన్లో కూడా ఉన్నావు, అందుకు. శ్రీవల్లి, ఎన్నాచి శ్రీవల్లి, 10 లక్షలేంటి, కోదండ రామయ్య మీద హత్యా ప్రయత్నం ఏంటి, నువ్వెప్పుడు ఒకరోజు స్టేషన్లో ఉన్నావు, ఏం మాట్లాడుతున్నాడు అతను? ఓహో, బయట ఇంత కథ జరిపి ఇంట్లో ఒక్క ముక్క కూడా తెలియకుండా బాగానే మేనేజ్ చేస్తున్నావే, ఉండాల్సిన దానివే. జగపతి గారు, నేను తల తాకట్టు పెడతాను లేక తలని తీసేసుకుంటాను మీకు అనవసరం. మీకు ఇచ్చిన గడువుకి ఇంకా 2 రోజులు టైం ఉంది, ఆ లోపు మీ డబ్బు మీకు ఇస్తాను. మీరు మాట్లాడింది చాలీక మీరు వెళ్ళండి. ఆ గడువులోపు డబ్బు ఇవ్వకపోతే
ఇవ్వలేకపోతే అప్పుడు మీరు ఇలా వచ్చి అడిగే హక్కు మీకుంటుంది. ఇప్పుడు కావాలని మీరు ఇలా అడిగితే అది దౌర్జన్యం అవుతుంది. మమ్మల్ని అనవసరంగా ఇంటెన్షనల్ గా ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. వెంటనే అమెరికా నుంచి వెళ్ళకపోతే మీరు మా ఇంటికి వచ్చి అసభ్యంగా ప్రవర్తించారని కేసు పెట్టి మిమ్మల్ని అరెస్ట్ చేయించాల్సి వస్తుంది. వెళ్ళండి కనిచి. వెళతా, రెండు రోజులేగా ఉంది, చూస్తా. డబ్బందకపోతే మూడో రోజు పొద్దు పొడవక ముందే ఈ ఇంటి తలుపులు బద్దల కొట్టి నీ మర్యాద మొత్తం కాలనీ వాళ్ల ముందు తీసేసి నిన్ను తీసుకొని వెళతా, గుర్తుపెట్టుకో. శ్రీవల్లి, ఇప్పుడు నేనిచ్చిన వార్నింగ్కి చచ్చినా కోదండరామయ్య చంపడానికి చూసింది ఎవరు అని ఎంక్వైరీ చెయ్యవు. నా అప్పు ఎలా తీర్చాలనే రాత్రి పగలో ఏడుస్తూ కూర్చుంటా. ఏంటమ్మా శ్రీవల్లి, ఏంటిదంతా, ఏం జరుగుతా ఉండదు, నాకేం పురీలే. చెప్తాను మామ, కానీ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మకు చెప్పనని నాకు మాటివ్వు. చెప్పు మామ. సరేలే, చెప్పనులే, ఏం జరిగినదో చెప్పు. కడవులే, మాకు తెలియకుంటే ఇంత జరిగినదా, ఇన్ని సిక్కుల్లో చిక్కుకున్నావా. మనసులో ఇంత బాధ దాచుకుని బయట నవ్వుతూ మా మధ్య తిరగతా ఉండవా? కనీసం నాతో అయినా ఒక మాట చెప్పచ్చు కదా శ్రీవల్లి. చెప్పే పరిస్థితి కనిపించలేదు మామ. అమ్ముందన్న ధైర్యంతో అతనికి మాటిచ్చొచ్చాను, కానీ అప్పుడే అమ్మ ఇల్లు తీసుకుంది. ఇక మర్డర్ అటెంప్ట్ కేసు విషయం చెప్తే అమ్మ తట్టుకోలేదు. నా కూతుర్ని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్లో పెట్టారా, నా కూతుర్ని ఒక అంతకురాలిని చేశారా అని కుమిలిపోతుంది. అది నేను చూడలేను, అందుకే ఈ విషయం చెప్పకుండా దాచాను. సరేమ్మా, కోదండరామయ్య గారి దయ వల్ల కేసు నుంచి బయటపడ్డావు, మరి అప్పు నుంచి బయటపడ్డం ఎలా? అంద ఎర్మడివాడి మాట వింటా ఉంటే, వాడు ఇచ్చిన వార్నింగ్ చూస్తా ఉంటే భయం వేస్తా ఉండదు. నాకు భయంగానే ఉంది మామ. వాడు వచ్చింది కూడా నన్ను భయపెట్టి టార్చర్ పెట్టడానికి, కానీ వాడిచ్చిన టైంలోగా ఎలాగైనా అప్పు తీర్చేస్తానన్న నమ్మకం నాకుంది. దయచేసి నువ్వు టెన్షన్ పడి అమ్మకి చెప్పుకు, చెప్పనని ఒట్టేశావు గుర్తుపెట్టుకో. అదేం లేదు మినిస్టర్ గారు, నేను పూర్తిగా కోలుకున్నాను, మీరేం కంగారు పడద్దు. నన్ను అభిమానించి మీలాంటి వాళ్ళున్నంత వరకు నాకేం కాదు. ఎందుకంటే అంత దూరం నుంచి మీరు రావడం ఎందుకు? ఫోన్లో మాట్లాడుకుంటే సరిపోతుంది కదా. కావాలంటే మీకు అసెంబ్లీ సెషన్ నడిచేటప్పుడు మీరు ఇక్కడికి వస్తారుగా, నేను అప్పుడు పర్సనల్గా వచ్చి కలుస్తాను. సరేనండి మినిస్టర్ గారు, ఉంటాను. అరే మీరా? నమస్తే నమస్తే, మీరెప్పుడొచ్చారు? వాళ్ళు రాలేదు నాన్న, నేనే పిలిపించాను. నువ్వా? అవును నాన్న, మీరెంత బాగున్నారనేది ఫోన్లో వీళ్ళకి చెప్పాను, కానీ వాళ్లే స్వయంగా వచ్చి మిమ్మల్ని చూస్తే వాళ్లకు కూడా కాస్త గుండె బరువు తగ్గుతుందని, మీకు కూడా మన ఊరు వాళ్ళని చూస్తే కాస్త గుండె బలం పెరుగుతుందని పిలిపించాను నాన్నగారు. చాలా మంచి పని చేసావు కేశవ, నా మనసుకి బాగా నచ్చే పని చేసావు. కూర్చోండి కూర్చోండి. నిన్ననే నాకు మన ఊరు గుర్తొచ్చింది, మీరంతా గుర్తుకొచ్చారు. అక్కడికి వద్దాం అనుకుంటే ఆరోగ్యం అని చెప్పి పిల్లలు ఒప్పుకోలేదు. ఎలా అని అనుకుంటున్నాను, మా కేశవ బెలితి తీర్చేశాడు. శివన్న, రాజయ్య, ఏడుకొండలు, శ్రీరాములు, ఊళ్ళో మన వాళ్ళంతా బాగున్నారా? మేమంతా బాగానే ఉన్నామయ్యా, కానీ మీకు ఇలా జరిగిందని తెలిసాక తట్టుకోలేకపోయాం. మీరు త్వరగా కోలుకోవాలని ఊరంతా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజలు చేశామయ్యా. ఆ స్వామి మా మొరాలకించి మీకు ప్రాణం పోశాడు. ఇదిగోండయ్యా స్వామివారి కుంకుమ. సంతోషం.
ఇలాంటి మంచి మనిషిని చంపాలన్న ఆలోచన ఎవరికి వచ్చిందయ్యా? ఎవరికి ఏ అపకారం తలపెట్టని మీకు ఇంత దుర్మార్గం చేసింది ఎవరయ్యా? వాళ్ళెవరో తెలిస్తే ఇప్పుడే మేము వెళ్ళి వాళ్ళని చంపేస్తాం. ఆవేశపడకండి. ఎవరు చేశారో ఎందుకు చేశారో ఇంకా తెలియలేదు. పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు, త్వరలోనే తెలుస్తుంది. తెలుసుకోండి అయ్యా, వాళ్ళని పట్టుకొని జైల్లో పెట్టించండి. మళ్ళీ ఇంకొకసారి ఇలా జరగకుండా చూడండి. జరగకూడదని నేను అనుకుంటున్నాను, కానీ మన చేతుల్లో ఏముంది? అంతా కర్మ ప్రకారమే జరుగుతుంది. ఆ సుబ్రహ్మణ్య స్వామికి నా మీద ఎందుకు కోపం వచ్చిందో ఇలా జరిగేలా చేశారు. మళ్ళీ ఆయనే ఆశీర్వదించారు, అందుకే నేనే మన ఊరికొచ్చి ఆ స్వామిని అడుగుతాను, ఇంకా ఎందుకు నాకు ఇలాంటి పరీక్షలు పెడుతున్నావు స్వామి అని. ఆయనే మాకు సమాధానం చెప్పాలి, చెప్తాడు కూడా. 4 రోజుల్లో అభిషేకం చేస్తారయ్యా, ఆ రోజు అభిషేకానికి మీరు కూడా వస్తే బాగుంటుంది. తప్పకుండా వస్తాను. నానా, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళొస్తాను. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి ఎందుకు కేశవ? విషయం కలిపిన ఆవిడ గురించి ఏమన్నా తెలిసిందేమో కనుక్కుంటాను. సరే, వెళ్ళిరా. అంకుల్ భోంచేసేవాళ్ళండి, భోజనాల ఏర్పాట్లన్నీ చేశాను. అలాగే బాబు, వస్తాను. అలాగే. పిచ్చి కోదండ రామయ్య, నన్ను ఇప్పుడు పిచ్చి పిచ్చిగా నమ్ముతున్నావు, బాగా నమ్ము. నువ్వు చావు నుంచి బయటపడ్డావు కానీ నా నుండి తప్పించుకోలేవు. రావయ్య, కేశవ రారా. ఏంటి సార్, ఫుల్ హ్యాపీగా ఉన్నట్టున్నారు. ఇదేనయ్యా నా కొత్త కన్స్ట్రక్షన్ బిల్డింగ్, ఈ సంవత్సరం వచ్చిన వడ్డీతో దీన్ని కడుతున్నాను. మీకేంటి సార్, మీ అదృష్టం అలా ఉంది, ఎన్ని బిల్డింగ్లైనా కడతారు. సరేలేవయ్యా, ఇదిగో ఇక్కడ సింహద్వారం, ఈ డోర్ ఎదురుగా బయట మెయిన్ గేట్. ఆ దినేష్ గారు ఇచ్చే డబ్బులతోనే చేయించాలనుకుంటున్నాను. Thank you.
మనిషికి డబ్బిచ్చింది ఇతనే కదా, ఇతనికి కేశవ్కి ఫ్రెండ్షిప్ కూడా ఉందా? దేవుడా, ఏం జరుగుతోంది? వీళ్ళేం మాట్లాడుకుంటున్నారు? జగపతి గారు, దినేష్ డబ్బులతో డోర్ గేట్ చేయిస్తే మరి నా డబ్బులతో ఏం చేయిస్తారు? నువ్వు ఇవ్వాల్సిన అమౌంట్ ఎక్కువ కదా, 30 కోట్లు. దాంతో ఒక పెద్ద ఫామ్ హౌస్ ప్లాన్ చేశానయ్యా. సరే సార్, 30 కాకపోతే మీకు ఇష్టం వచ్చినట్టు తీసుకోండి. నాకు 1000 కోట్ల ఆస్తి రావాలి, కానీ మీకేమాత్రం తక్కువ చేయను. మీరు నా శ్రేయోభిలాషి. కేశవ ఇతంతో చేతులు కలిపాడేంటి? వీళ్ళిద్దరూ కలిసి ఏదైనా ప్లాన్ చేస్తున్నారా? అవును, దినేష్ మనీ ఇవ్వాలంటున్నారు, కానీ ఆ డబ్బులు శ్రీవల్లి కదా ఇవ్వాల్సింది. అవునవును, కేసు గురించి ఆలోచించకుండా డైవర్ట్ చేయాలి కదా, అందుకే శ్రీవల్లిని టెన్షన్ పెట్టాను. తెగ టెన్షన్ పడింది. టెన్షన్ పడి ఆనందంతో డ్యాన్స్ చేసిందే ఏంటి? మీకు ఇవ్వడానికి తన దగ్గర డబ్బులు లేవు కదా. డబ్బులు లేకపోవటం గురించి కాదు కేశవ, తను ఒక రోజంతా పోలీస్ స్టేషన్లో కూర్చున్నది కదా, ఆ విషయం ఇంట్లో తెలియదు. నిజమా? మరి వాళ్ళమ్మ వెళ్ళలేదా? లేదు, ఆ టైంకి వాళ్ళమ్మ ఇంట్లో లేదు, ఇంకోటి ఎవడో ఉన్నాడు, లడ్డు అంట, వాళ్ళ మామయ్య అనుకుంటా. వాడు మాత్రం గొడవంతా చూశాడు. అప్పుడు చూడాలి, శ్రీవల్లి ఫేస్లో నెత్తురు చుక్కలేదు. వీళ్ళిద్దరూ ఇంత సీక్రెట్గా మాట్లాడుకుంటున్నారు అంటే ఖచ్చితంగా ఏదో దుర్మార్గపు ఆలోచన చేస్తున్నారనిపిస్తోంది. అది ఏవై ఉంటుంది? ఎలా తెలుసుకోవాలి? హలో, వస్తున్నాను. అలాగే, బాయ్. సరే జగపతి గారు, నేను బయలుదేరుతాను. ఓకే, బాయ్. బాయ్. ఆ కార్ని ఫాలో అవ్వు. ఏంటి శ్రీవల్లి, అర్జెంటుగా రమ్మన్నావు? ఏదైనా ఇంపార్టెంటా? నేను కాల్ చేసిన వెంటనే వచ్చినందుకు థ్యాంక్స్ అదునా. ఆ సరే గాని, దేని గురించి అంత సీరియస్గా ఉన్నావు? అన్నయ్య చేసిన అప్పు గురించి నాకు కొన్ని డీటెయిల్స్ కావాలదునా. ఇప్పుడు ఆ విషయం ఎందుకులే అమ్మా, మా సమస్యతో నిన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకు? వదినా, అసలు అప్పు చేయడానికి ఇష్టపడని అన్నయ్య ఒక్కసారిగా 10 లక్షలు అప్పు చేయడం ఏంటి? అది ఆ జగపతి దగ్గర. నిజం దాచిపెడితే ఎన్నో సమస్యలకి దారితీస్తుంది. ముందు అసలు నిజమేంటో చెప్పొదునా. నువ్వు చెప్పేది నిజమేనమ్మా. ఏనాడు అప్పు చేయని మీ అన్నయ్య పిల్లలు పుట్టాక వాళ్ల భవిష్యత్తు కోసం ఆలోచించి తక్కువ ధరకు వస్తుందని ఆశపడి స్థలం కొన్నారు. స్థలం కొన్నాడా? మాకింతవరకు తెలియదే. అక్కడే ఒక చిన్న పొరపాటు జరిగింది. ఆ స్థలం ఓనరు నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించి మీ అన్నయ్యకి అమ్మారు. తీరా స్థలం దగ్గరికి వెళ్లేసరికి అది లిటికేషన్లో ఉందని లాయర్ నోటీస్ వచ్చిందమ్మా. డబ్బు వెనక్కి ఇవ్వమని మీ అన్నయ్య అడిగితే మనకి స్థలం అమ్మిన మలక్పేట యాదగిరి రాజు డబ్బివ్వనని బెదిరించాడు. దాంతో ఈ విషయం బయటికి చెప్పుకోలేక తనలో తానే సతమతమవుతూ తిరుగుతున్నారు. ఇప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితమ్మా. అసలు ఆ యాదగిరి రాజు డబ్బెందుకు ఇవ్వనన్నాడు? అతనికి తన బంధువులతో గొడవలున్నాయంట. ఆ స్థలం వాళ్లకి ఆల్రెడీ అమ్మేశారంట. వాళ్ళు ఎదురు తిరిగారట. ఆ కోపం మా మీద చూపిస్తున్నారు. ఇలాంటి కేసులంత ఈజీగా క్లియర్ కావదునా? అందులోని మనం సామాన్యులం. పోయి పోయి ఆ యాదగిరి రాజు లాంటి వాళ్ళతో పెట్టుకుంటే మనకింకా వేరే ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ చేస్తారు. అదేనమ్మా నాకు అర్థం కావడం లేదు. వచ్చే సంపాదనతో చిట్టీలు కట్టి అప్పు తీర్చాలి. భవిష్యత్తు తలుచుకుంటేనే భయంగా ఉంది. సరే వదినా, ఆ మలక్పేట యాదగిరి రాజు డీటెయిల్స్ నాకు ఇవ్వు, అతనితో నేను మాట్లాడతాను. వద్దమ్మా, అసలే వాడొక రౌడీలా బిహేవ్ చేస్తున్నాడు. నువ్వు ఆడపిల్లవి, అటువంటి వెదవతో నీకెందుకు? ఆ తంటాలేదో మీ అన్నయ్య పడతాడు. వదినా, నా మాట విని అతను ఎక్కడుంటాడో అడ్రస్ ఇవ్వు, నేను చూసుకుంటాను. కానీ విషయం అన్నయ్యకి చెప్పొద్దు. అది కాదు శ్రీవల్లి,
అతనితో గొడవ పెట్టుకున్న విషయం ఒకవేళ అత్తయ్యకి తెలిస్తే బాగుండదు. నా మాట విను. పర్వాలేదు అదనా, నేను చూసుకుంటాను. జాగ్రత్తమ్మా, నువ్వేదో మీ అన్నయ్యకి హెల్ప్ చేద్దామని ట్రై చేస్తున్నావు, కానీ దానివల్ల ప్రాబ్లమ్స్ లో పడితే మాత్రం అందరం బాధపడతాం. మీరు దినేష్ గారు ఉన్నారమ్మా? లేరండి, ఆఫీస్కి వెళ్ళారు. తీసుకోమ్మా. సార్, ఇది మీ డబ్బేనమ్మా, తీసుకో. థ్యాంక్ యూ సో మచ్ సబ్బు, నేను గెలిచాను. సరదాగా కాసే పైన సరి జోడై నీతో ఉన్నా సరిపోదా నాకి జన్మ. నువ్వనుకుంటున్నట్టు నాకు వేరే ఏ పని చేయడం రాక సినిమాల్లో పనిచేయట్లేదు హర్ష. సినిమా అంటే ఇష్టం కాబట్టి వేరే ఏ పని చేయట్లేదు. ప్యాషన్ అంటే ఖాళీగా తిని పడుకోవడం కాదు హర్ష, అవసరమైతే ఖాళీ కడుపుతో తినకుండా పడుకోవడం, కానీ నమ్మిన దానికోసమే బతకడం. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.